తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి చివరిదాకా వచ్చినటువంటి అవకాశం చివరిలో కోల్పోవడం అనేది ఒకంతా ఆయనకి కానీ వాళ్ళ పార్టీకి కానీ నిరాశ కలిగించింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీతో నువ్వా నేనా అన్నటువంటి ఢీ కొట్టి సోనియా గాంధీ కంటే ఎక్కువ రాహుల్ గాంధీ కంటే దారుణంగా తీవ్ర విమర్శలు చేసింది ఎన్నికల ముందు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి సాగినటువంటి ప్రయాణం, ఆ తర్వాత 4 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే ఎక్కడా తేనన్ని సంస్థలు 4 ఏళ్లలో తేగలిగినటువంటి సిచ్యుయేషను అంతా అయ్యాక ఎప్పుడైతే రాజకీయంగా లబ్ధి కోసం లేదంటే కనుక తన మిత్రులు ఇచ్చినటువంటి సూచనలు, మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ఇచ్చినటువంటి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ఆ తెగతెంపుల పుణ్యం అంతవరకు అయితే బాగానే ఉండేది, కానీ తీవ్రాతి తీవ్రంగా దుర్భాషలాడు. ఈ దేశానికి అనర్హుడు, ఈ దేశం నుంచి తరిమేయాలి మోడీని, టీలు అమ్ముకునేటువంటి వాడిని టీలు అమ్ముకునేందుకే అది కూడా ఈ దేశంలో పనికిరాడు పంపించేయాలి, ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానాల్లో కోట్ల కోట్లు మింగేశాడంటూ ఆరోపణల దగ్గర నుంచి అది అసలు రఫేల్ది కిలికిందే తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ఒకసారి గుర్తించుకుంటే కుటుంబరావు మేము తేబోయేటువంటి ఒక కుంభకోణం డీటెయిల్స్తో భారతదేశం అంతా షేక్ అయిపోతుంది, మోడీ గవర్నమెంట్ కూలిపోబోతుంది అన్నారు. ఆ తర్వాత అది త్రూ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రొజెక్ట్ అయింది. దట్ మీన్స్ అదే అనేటువంటిది అందరికీ అర్థమైంది, ఎందుకంటే ఆ తర్వాత ఇంకో కుంభకోణం ఏం బయటపెట్టలేదు, అది కుంభకోణం అనుకున్నారు. చివరికి కోర్టు కూడా కొట్టేసింది. అందులో ఆ సంస్థలు ఎవరైతే ఈ ఆయుధాలు అమ్మేటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ప్రతినిధులు ఈ పెట్టుబడులు పెట్టేటువంటి కొంతమందితో సన్నిహితత్వం ఉండటం, తద్వారా ఆ చర్చ ఏదో జరగబోయింది ట్రయల్ అనేది తెలిపేది. అది ఒకటి భారతీయ జనతా పార్టీ మైండ్లో బలంగా ఉంది. అట్లాగే ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ అంటూ లష్కరే తోయిబా లాంటి వాటితో పోల్చడం అనేటువంటిది అటు ఆర్ఎస్ఎస్కి దూరం చేసింది. ఇంకొక వైపున ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదు, అదే టైంలో కొడుకుని ముఖ్యమంత్రిగాను తను ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడం అనేటువంటిది అసలు భారతీయ జనతా పార్టీలో ఇంకెవరికి కూడా నచ్చనటువంటి పరిస్థితి. అది ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం ఆ కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడం, ఇక అక్కడి నుండి తెగినటువంటి సంబంధం తర్వాత మళ్ళీ బలపడేందుకు చాలా ప్రయత్నం చేశారు. ట్వీట్లు కానీ లేకపోతే మొన్నటిసారి కోవిడ్ సందర్భంలో స్వయంగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే మోడీ మాట్లాడేశారని ఆయన చెప్పినా అట్లాంటిది ఏం లేదంటూ జీవీఎల్ లాంటి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అక్కడ ప్రధాని కార్యాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీ రిసీవ్ చేసుకున్నారు, అది ప్రధానికి ఇంటిమేట్ చేస్తారు అంతే అంటూ. తద్వారా చంద్రబాబు చెప్పాలనుకున్నది కాలేదు. మొదటిసారి ఈవేళ చంద్రబాబు మోడీలు ఒక వేదిక మీదకి రాబోతున్నారు వర్చువల్లో అనుకున్నాం, ఎందుకంటే ఈవేళ చైనా దాని మీద అఖిలపక్షంలో వర్చువల్ మీటింగ్ కాబట్టి ఇటు పొద్దున్నీ నేషనల్ మీడియాలో కానీ లోకల్ మీడియాలో కానీ ఈవెన్ వివిధ గ్రూపుల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కాంగ్రెస్తో పాటుగా తెలుగుదేశం పేరు కూడా వచ్చింది, చంద్రబాబు గారి పేరు కూడా వచ్చింది, కాబట్టి ఆయన కూడా అటెండ్ అవుతున్నారు అనేటువంటిది. దాంతో ఒక పక్కన జగన్, ఒక పక్కన చంద్రబాబు ఒకే వీడియో కాన్ఫరెన్స్లో మోడీతో మాట్లాడబోతున్నారని అందరం భావించాం. తీరా చూస్తే మధ్యాహ్నానికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఒక్క ఎంపీ ఉన్నా లేకపోయినా కూడా దాంట్లో యాక్సెప్టెడ్, అట్లాగే మిగతా అందరూ కూడా 5 ఎంపీల కంటే ఎక్కువ ఉన్నటువంటి పార్టీలకే. మొన్ననే సీతామహాలక్ష్మి గారి టర్మ్ అయిపోవడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 4 అయ్యారు. ఈవెన్ మొన్నటిసారి కూడా పిలవలేదు, 5 లేరనేటువంటి కోణంలో అఖిలపక్షం. ఈ దఫా పిలుస్తున్నారేమో, ఇంకా మళ్ళీ మోడీకి నున్ను చంద్రబాబుకి తెగినటువంటి బంధం మళ్ళీ కలవబోతోంది. ఈ విధంగా చంద్రబాబు ఎందుకంటే ఆర్జేడీకి యాక్సెప్ట్ చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి యాక్సెప్ట్ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 4 ఉన్నారు, ఆర్జేడీకి 5 ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ఎలవ్ చేయండి, చంద్రబాబు గారిని ఎలవ్ చేస్తున్నారంటే ఇక బంధం మళ్ళీ అతుక్కునే పరిస్థితి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని కలపాలనుకుంటున్నటువంటి కొంతమంది నాయకుల యాంగిల్లోనే జరగబోతుంది అని దానికి ఇది బీజం పడిందేమో. చైనా వ్యవహారం ఎట్లయినా ఇక్కడ ఆయనకి ప్రయోజనం చేకూరిందేమో అనుకున్నాం. తీరా చూస్తే చివరిలో అఖిలపక్షంలో అటు స్టాలిన్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపక్షాలు ఇటు చంద్రబాబు గారిది లేకపోవడం, అటు ఆర్జేడీ లెక్కనే ఇది కూడా దూరంగా ఉండటం అనేటువంటిది కీలకమైంది. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు, అట్లాగే 5 ఎంపీల కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్ర రాజకీయ పక్షాలను పిలిచామంటున్నారు. ఆ కోణంలో చూసినా ఏది ఆర్జేడీ రావాలా లెక్కనైతే ఆర్జేడీ రాలేదు. బట్ సరే దానికి ఏ లెక్కలు ఉన్నాయనేది పక్కన పెడితే తెలుగుదేశానికి అవకాశం వచ్చిందనుకుంటే చివరిలో అటెండ్ కాకపోవడం అనేటువంటిది ఇక్కడ కీలకమైంది. దట్ మీన్స్
ఇంకా బంధాలు అతుక్కోలేదన్నటువంటిది ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.